అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దాపురంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేంద్ర రక్షణ బలగాల కవాతు నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు పల్లెల్లో మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కాకినాడ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచనలతో పెద్దాపురం పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది కాకినాడ జిల్లాకు ఎన్నికల భద్రతా విధుల నిర్వహణకు వచ్చిన కేంద్ర రక్షణ బలగాలైన సీఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ బృందాలతో కలిసి రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకునేలా వారి భద్రత, పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో శాంతియుత వాతావరణ పరిస్థితులు కల్పించే ఉద్దేశ్యంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా కేంద్ర బలగాలు, అధికారులు, సిబ్బంది ఈ కవాతులో పాల్గొని రానున్న ఎన్నికల విధుల కోసం తాము సిద్ధంగా ఉన్నామంటూ కవాతు ద్వారా చాటి చెప్పడం పట్టణ ప్రజలను ఆకర్షిస్తుంది. మా ఎస్పీ గారు, కాకినాడ ఎస్పీ గారు కొత్తవరల మేరకు ఇవాళ కాకినాడ మన పెద్దాపురం గ్రామంలో సిఆర్పీఎఫ్ వాళ్ళందరినీ కలిసి పెద్దాపురంలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలను కూడా తిరగడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరు కూడా అందరినీ ప్రజలందరినీ కోరేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్ వినియోగించుకునేలాగా, అట్లాగే ఎవరన్నా కూడా ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలు తీసుకోకూడదని, తీసుకుంటే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అట్లాగే ఒక్కసారి ఎలక్షన్ కేసులో కనుక నమోదవుతే కనుక అతనికి భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలకు కూడా అతనికి వెళ్ళడానికి ఇబ్బంది, అనర్హుడని, అట్లాగే విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్టు కూడా అతనికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా పోలీసు శాఖ పెద్దాపురం తరఫున తెలియజేయడం.